మన పార్లమెంటరీ విధానంలో ప్రొసీ ప్రస్తుతం సాంప్రదాయాలు ఉన్నాయని నిన్న ఆమోదించే ముందు కూడా ఆయన ఫోన్ చేయాలి. ఎందుచేతంటే ఇది ఫ్రెష్ రాజీనామా కాదు, కోల్డ్ స్టోరేజ్లోనే రాజీనామా ఇది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమోదించినప్పుడు కూడా మామూలుగా కొన్ని ఆమోద రాజీనామాలు ఆమోదించినప్పుడు చెప్తారు, వెళ్ళి స్పష్టంగా కలిసినప్పుడు ఆయన ఫోన్ చేసినప్పుడు. ఇది గంట గారు చేసింది ఏంటి, ఆవేళ ఒక భావోద్వేగంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతే కొన్ని వేల కార్మికులు అన్యాయం అయిపోతాయని భావోద్వేగంతో చేశారు. అయిపోయి 3 ఏళ్ళైంది, ఉద్యమం కూడా చాలా కాలం నడిచింది. కానీ ఈరోజు చేశారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత దిగజారిన మనిషో, ఎంత భయంతో ఉన్నాడు. ఎందుచేతంటే 151 మంది గెలిచినటువంటి దుర్మార్గుడికి ఇప్పుడు పిలితనం వచ్చింది. మామూలు పిల్లగా తాడేపల్లి కొంప పైనుంచి రావాలని భయపడుతున్నాడు. ఎవరి కోసం భయపడుతున్నాడు? ఏదో అంగన్వాడీ ఉద్యమాలు చేస్తారు వాళ్ళు కొడతారనో, లేదా సరశిక్ష అభ్యర్థులు ఉద్యమాలు చేస్తారు వాళ్ళు కొడతారనో, టీచర్స్ ఉద్యమాలు చేస్తారు వాళ్ళు కొడతారనో, రేపు మాపో పిఆర్ఓ రెవెన్యూ వాళ్ళు సైట్ చేస్తారు వాళ్ళు కొడతారని కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారంటే వాళ్ళ వైకాపా వాళ్ళే తన్నుతారనే భయంతో ఉన్నాడు. ఇవాళ చూశారు అన్ని నియోజకవర్గాల్లో రోజు ఒక నియోజకవర్గం రోజు ఒక నియోజకవర్గం ఈ జగన్మోహన్ రెడ్డి తిట్టదిట్టిస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేసి రేపు బెదిరించాలని శాసనసభ్యులు ఇప్పటికే 60 మంది ఉన్నారు పైన. ఆయా పార్టీ వాళ్ళతో ఫోన్లో కలిసో దొంగసాటో రహస్యంగా కలుస్తున్నారు. ఆ 60 మంది వెళ్ళిపోతారు. కనీసం గంటాగారు రాజీనామా ఆమోదించేసిన తర్వాత ఇంకొక రాబడుతున్నాడు, నోటీస్ ఇస్తారు ఇప్పుడు స్పీకర్, ఎప్పుడు మద్దాలగిరి, ఎప్పుడు వాజ్పేయి గణేష్ కుమారు, ఎప్పుడు కర్ణం బలరాము, ఎప్పుడు వంశీకృష్ణ, ఎప్పుడు మేము రాకిచ్చాం, స్పీకర్ కళ్ళు మూసుకున్నాడు ఎంతవరకును, స్పీకర్ ఆఫీస్ ఏమైనా గాజుగా వస్తున్నా, స్పీకర్ ఆఫీసులో సెక్రటరీ అడుగుతున్నా గాజుగా వస్తున్నాయినా, అప్పుడు నోటీస్ ఇస్తే నెల రోజుల్లో రద్దు అవుతుంటే కోడ్ వస్తూ ఉంటే ఇప్పుడు నోటీసులు అంటే 60 మందికి బెదిరింపు అనమాట. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ దిక్కుమాలి పదవి కూడా అడగదు చెప్తున్నాయా, నీ దగ్గర ఎమ్మెల్యే చేసిన ఒకటే, చివరికి అక్కడ బార్కు అనుకోవాలి సెప్రాయి ఉద్యోగం చేసిన ఒకటేనయ్యా చెప్తూ మీ ఎమ్మెల్యే చెప్తున్నారు. మాకు పని మాలు ఉద్యోగం నాకే ఉంది, జీతాలు పెంచాలి తప్ప అంత సజ్జన సుబ్బారెడ్డి లేదు విజయసాయిరెడ్డి అని. అందుచేతనే ఇవాళ 60-70 మంది ఎమ్మెల్యేలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రాజ్యసభలో నీకు ఓటు మా ఎవరిగా ఓటేస్తారు, ఒక రాజ్యసభ పోతుంది, పోతే 100 కోట్ల రూపాయలు పోతాయి అన్న భయంతో ఇవాళ ఎగ్జాంపుల్గా గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారు. అది ఏం పర్వాలేదు అంటే ఈ రాజీనామా ప్రొసీజర్స్ కూడా కరెక్ట్ కాదు. రాష్ట్ర గతంలో కర్ణాటకలో చూసాం, మహారాష్ట్ర చూసాం, వారు చెప్పకపోవచ్చు, చెప్పినే మేము ఛాలెంజ్ చేస్తాం, స్పీకర్ని స్పీకర్ ఆఫీసుని పార్టీ చేస్తాం, ఎవరు అడిగిన రాజీనామా చేశాం, నీ స్వయం ప్రతిపత్తి కాదు ప్రజల ఆఫీసులతో గెలిచిన సీటుని రాజీనామా చేసి 3 సంవత్సరాలు రాజీనామా చేశారని చేశాం, ఎప్పుడు చేశాం, ఇంతవరకు ఏం కళ్ళు మూసుకున్నావు నువ్వు. అందుచేత అది తక్షణమే ఎలా నోటిఫికేషన్ అయిపోయింది. ఇక స్పీకర్ చేతిలో ఏమీ లేదు, స్పీకర్ ఉన్నబట్టి స్పీకర్ లేకపోయినా అక్కడ. అది చేత డెఫినెట్గా ఇది న్యాయస్థానం మేము పోరాడతాం, పార్టీ పరంగా వారికి వ్యత్యాసం వేరే ఉండొచ్చు, మేము మాత్రం పోరాడతాం, పోరాడి రేపు ఏదైతే రాజ్యసభలో ఆయన ఓటు సాధిస్తాం, ఎన్నికలేమైనా అంచేత అది భయపడొద్దని, ఇలాంటి దుర్బుద్ధులు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి నీ పత్రం పరమైపోయింది. ఈ ఎమ్మెల్యే చెప్పారు, ఎంపీ చరిత్ర లేదు, 6 ఎంపీలకు రాజీనామా, రేపు ఎల్లుండో సాయంకాలం తాజా వార్త. ఎమ్మెల్యేలు మళ్ళీ పిలిచి వెనక్కి మొన్న ఏమో తోసేశాడు చెత్తలోకి, మళ్ళీ చెత్త ఇస్తుంది చెత్త, అమర్నాథ్ ఎక్కడున్నాడో ఇంకోటి ఎవడు ఎక్కడున్నాడని. అందుచేత ఈ చెత్త అంతా కూడా దీంట్లో వేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. రెడ్డి ఉండమని చెప్తూ ఇంకోటి, ఒక మంత్రి అవినీతి పాలని చెప్పి ఆ పార్టీ చైర్మన్ ప్రశ్నకు వస్తే కళ్ళు మూసుకున్నాను జగన్మోహన్ రెడ్డి. యాంటీ కరప్షన్ ఏం చేస్తుందని రోజా అనే ఒక మంత్రి నా దగ్గర డబ్బులు తీసుకున్నది, నాకు చైర్మన్ పదవి ఇచ్చింది అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తే అది కరప్షన్ అవినీతి రాదని జగన్మోహన్ రెడ్డి. అంటే నేనే తింటున్నాను కదా, నేనే పెద్ద అవినీతి పాలను కదా, నా మంత్రులు చేస్తాం అనుకుంటున్నావా? ఒక మంత్రి డైరెక్ట్గా నీ పార్టీ చైర్మన్ ఆరోపణలు చేసి ప్రశ్న ముందుకు వస్తే ఇంకా మంత్రిని భర్తప్ చేయాలంటే ఎంత దిగజారిపోయారో జగన్మోహన్ అర్థం చేసుకోండి. ఏ ఒక్కరు సమాజం ఏ ఒక్కరు క్షమించరు. ఎన్టీ రామారావు గారు పాపం ఎస్టీపీలో ట్రాప్ అయితేనే రామచంద్ర మంత్రి తీసేశారు,
అలాగే మన ఒడిశాలో మంత్రి ఆరోపణలు వస్తే తక్కనే మంత్రి తీసేశాడు. అలాగే మన ఢిల్లీ హాఫ్ మంత్రి గారు ఒక మినిషన్ ఆరోపణలు వస్తే రాజీనామా చేయించారు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి, అదే నీ అవినీతి మయంలో అవినీతి కంపులో నీ మంత్రి ఆధారాలు వస్తే నువ్వు రోజా ఈ పరిగణ భర్త చేయాలి కదా. నడుతున్న ఎక్కువైతే గవర్నర్ సార్, తమరు చాలా పెద్ద స్థానంలో వచ్చిన గవర్నర్, తమరు చాలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేశారు, తక్షణ విచారణ చేయించారు గవర్నర్ గారు. నేను మినిస్ట్రీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీరు ప్రమాణ స్వీకారం చేయించారు. అంచేత తక్షణమే రోజాని భద్రత చేయండి గవర్నర్ గారు, ఎంక్వైరీ చేయండి. ఎవరు తెలుగుదేశంలో భద్రికలో వేరే పార్టీ కాదు, ఆళ్ళ పార్టీ ఆళ్ళ కాన్స్టిట్యూన్సీ మున్సిపల్ చేయమని చెప్తే రోజాని ఇంకా భద్రత లేదంటే ఎంత దిగజారిపోయినాడు ముఖ్యమంత్రి, అర్థం చేసుకోమని చెప్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసుకో, నీ రాజ్యసభలో ఒక రాజ్యసభ ఎగిరిపోవడం ఖాయం. నువ్వు ఎన్ని గుంజీలు తీయు, ఎన్ని కుట్రలు చేయు, ఎన్ని కుతంత్రాలు చేయు, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా అంతరాత్మ ప్రబోధంతో ఎవరైతే మూడవ అభ్యర్థి ఉంటాడో ఆ అభ్యర్థికి ఓటు వేయడం ఖాయం. ఒక రాజ్యసభ ఈ జగన్మోహన్ రెడ్డి ఖాతా నుంచి జారిపోవడం ఖాయం, 100 కోట్లు కోల్పోవడం ఖాయం.